వీరందరూ అయ్యా మీరందరూ నేను చాలా పైకి రావాలని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. గోరేబాయ్ భాయ్ను సేతు రామ్ రామ్. మిత్రులారా, మిత్రులారా, ఈ ఓపికను, ఈ ఉత్సాహాన్ని డిసెంబర్ 7 తారీఖు వరకు కాపాడాల్సిందిగా మీ యువమిత్రులందరినీ కూడా కోరుకుంటాను. ఎందుకంటే సునీతక్కకు అన్ని మనమే, తమ్ముళ్ళైనా అన్నలమైనా బిడ్డలమైనా కుటుంబ సభ్యులమైనా మన కష్టాలలో మన నష్టాలలో మన దుఃఖంలో మన సంతోషంలో మన ఇంట్లో పెళ్ళైనా మన ఇంట్లో ఎవరైనా చనిపోయినా మన కుటుంబ సభ్యురాలుగా మనతో ఉండుకుంటూ మన నాయకురాలుగా కాదు మన నియోజకవర్గానికి సేవకురాలుగా 15 సంవత్సరాలు అలుపెరగకుండా సేవలు చేసినందుకు మన జరిగిన ఎన్నికల్లో మనూరోడ్ ఎమ్మెల్యే అయితే మనకేదో ఉరగబెడతాడని అక్కని కాదని ఆయనకు ఓటేసింది. వెనకటికి పెద్దలు చెప్పిండ్రు, నమ్మి నాన్న పెడితే పుచ్చి బుర్రెలేని. ఇవాళ చిల్ముల మదన్ రెడ్డిని మీరు ఎమ్మెల్యేని చేసిండ్రు, కనీసం ఈ ఊర్లో మొదలుపెట్టిన మినీ ట్యాంక్ బండ్ అన్న పూర్తయిందా? సొంతూరులో ఎస్సీ కాలనీలు ఉండే దళితులకు తాగడానికి మంచినీళ్ళు అనిపించిండా? ఇంటింటికి నల్లా ఇస్తాం, ఇవ్వకపోతే ఓట్ల వాడగని అన్నాడు. ఇవాళ నల్లాలు వచ్చినాయా? మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడగానికి వస్తుడు? ఆయనది కేసీఆర్ది ధైర్యం ఏందా అంటే ఇంటింటికి నల్లా ఇవ్వకపోయినా మనిషి మనిషికి బుడ్డీలు ఇచ్చి ఓట్లాడుదామని అడుగుతారు వాళ్ళు. అక్కనేమో చెమటని నమ్ముకున్నది, వాళ్ళేమో సీసన్ నమ్ముకున్నారు. ఎందుకంటే వాళ్ళ ధైర్యం అంతా ఒకటే, మందు పోసి కారు నడిపితే జైల్లో పెడతారు, మందు తాగి రాష్ట్రాన్ని నడిపితే ఎక్కడ పెట్టాలి? అదే కాదు, అన్నిటికంటే ప్రమాదకరం మందు తాగి కారు గుర్తు కేసుకుంటే ఇంకా అది అంతకంటే పెద్ద ప్రమాదకరం. కాబట్టి మన అందరం కూడా వాళ్ళు దావత్ ఇచ్చినా ఇంకేమన్నా ఇచ్చినా ఊర్లలోకి వచ్చి వాళ్ళకి తెలుసు ఏమన్నా చేస్తే నిన్నమానే చెప్పేటోళ్ళు, ఏ గ్రామానికి వచ్చినా లెక్కపత్రం చదివేటోళ్ళు, మీ ఊర్లోకి గిన్ని ఇందిరం మీళ్ళు ఇచ్చినాం, లేకపోతే మీ గిల్లా ఇంతమంది దళితులకు భూములు ఇచ్చినాం, లేదా మీ ఊర్లో పిల్లగాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం, చదువుకునే పిల్లలకు ఫీజులు కట్టినాం, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం, లేకపోతే గిరిజనులకు ముఖ్యంగా ఈ తండాలో ఉన్నోళ్లకు చదువుకున్న తండాలలో యువకులకు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేటోళ్ళు. ఆ పని చేయకపోను జీవనాధారం లేక అప్పుడో ఇప్పుడో ఈ కష్టాలు మర్చిపోవడానికి ఇంత గుడంబ కాసుకుంటే ఇంత బెల్లం తెచ్చిపెట్టుకుంటే తండాలలో ఉన్న యువకుల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. గాడ మా లంబాడి సోదరి మనలు ఉండ్రు చూస్తున్నారు, మా సార్ మా కష్టాల గురించి తెలుసా తెలియదా అని. నా నియోజకవర్గంలో కూడా చాలా తండాలు ఉన్నాయి, నా గెలుపుకు లంబాడి సోదరులే కారణం, మీ కష్టాలు నాకు తెలుసు. ఆయన ఇందిరమ్మ మిమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్లు కల్పించినందుకు ఇవాళ మీ చదువుకున్న పిల్లలు టీచర్లు అయ్యిండ్రు, డాక్టర్లు అయ్యిండ్రు, ఇంజనీర్లు అయ్యిండ్రు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యిండ్రు అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆ ఎల్ల మిమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చినందుకు ఇవాళ 6% కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇక ఈయన పండ్లు గెలుచుకుంటూ వచ్చి 12% ఇస్తా అన్నాడు. 60 నెలలు అయింది, ఆ 12% ఎక్కడ పోయింది? ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వస్తే పండ్లు రాలగొట్టు చెప్పు తీసుకొని అబద్ధం చెప్పి మీతో ఓట్లు వేపించుకొని గద్దెని ఎక్కింది. ఇంతవరకు మళ్ళీ చూడలే. ఇక ఇవాళ వాళ్ళ ముఖం చెల్లక సీకట్లు వస్తారు, పొద్దుపూట వస్తే పట్టుకొని అడుగుతారు కడుగుతారు అని. ఇక ఆ ఊర్లో ఈ ఊర్లో వాడో వీడో మోపోయితాడు అమ్ముడు పోయేటోడు, సంత పోయిన తర్వాత మంచిదో చెడ్డదో ఏదున్నా అమ్ముడు పోతుంది కదా. అట్టనే కౌడుపల్లి సంతలకు ఉన్నట్టు ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు ఊరికి ఒకరినో ఇద్దరునో సునీతమ్మ కష్టపడి నాయకులు తయారు చేస్తే ఆ నాయకులను కొనుక్కుంటే ఎక్కడిదక్కడ అయిపోతుంది అనుకున్నారు.
ఇవాళ మీ దగ్గర మూటలు ఉండొచ్చు, కొంతమంది సన్నాసి నాయకులను కొనుక్కొని ఉండొచ్చు. మా దగ్గర పైసలు లేకపోవచ్చు, కానీ జెండాలు మోసిన కార్యకర్తలను భుజాలు కాయలు కాచే వరకు జెండా కింద పడేయకుండా మోసిన గుర్తు పెట్టుకొని వాళ్ళని నాయకులను చేసే సత్తా మన అక్క సునీతమ్మ దగ్గర ఉంది. ఇవాళ జెండా పట్టుకున్న కార్యకర్తలు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఈ ఎన్నికలలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా కోసం తమ చెమటను, తమ రక్తాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జెండా కింద పడకుండా ఊపిరైనా వదిలిన కానీ జెండాలు నిలబెట్టిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటాం.